హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, ఈ లైవ్ నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికని చెప్పి పెట్టాను. అదేంటి అంటే, కొంతమంది దూల బెండకాయ గాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో, బీట్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టా ఆర్ యూట్యూబ్. ఓకే, కళ్ళు కూల్ బీ కూల్. ఓకే, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు కంట్రోల్. ఓకే, ఆ దూల బెండకాయ గాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళెవరో మనకి తెలియదు, వాళ్ళ ముక్కు మొహం తెలియదు, వాళ్ళ ఫ్రంట్ బ్యాక్ మనకి తెలియదు, సింప్లీ వచ్చేసి ఆ ఆంటీ అంటారు. అరే, నాకు అర్థం కాదు, నీకు అంతగా పెద్దగా నేను అనిపిస్తే, నువ్వు అంత కూసుగాడిలాగా నీకు అనిపిస్తే నన్ను అక్క అను, దట్స్ ఫైన్. నీకు అంత నోరు దోలు ఎక్కువైతే అక్క అనండి, ఫైన్. బట్ ఐ డోంట్ హ్యావ్ కిడ్స్ స్టిల్, సో నన్ను ఆంటీ అని అంటే మాత్రం చాలా కాలుద్ది. సో నువ్వెవడో నాకు తెలియదు, నువ్వు వచ్చి ఆంటీ అంటావు ఏంట్రా. సో ఐ జస్ట్ వాంట్ టు వాన్ సచ్ పీపుల్, ఏది పడితే అది నోటికి వస్తే మాట్లాడద్దు. ఆంటీ అంటరా, ఆంటీ, ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. అంత ఐమ్ లైక్, నువ్వు ఎవరో తెలియని వాళ్ళని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, కానీ నేనేదో నీ పక్కింటి ఆంటీ లాగా, ఆంటీ ఏంటి, ఏం చూసావా నువ్వు ఆంటీ అంటావు, ఏం తెలుసా నా గురించి నువ్వు ఆంటీ అంటావు. సో దిస్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, దిస్ ఈస్ ఫర్ దట్ దూల బ్యాచ్ ఆన్ సోషల్ మీడియా అనమాట. ఇప్పుడే ఒకడు ఏదో ఫామ్, పబ్లిక్ ఫామ్లో ఆంటీ అని చెప్పి రాశాడు, అడిగి గట్టిగా ఇచ్చేసాను. సో యాక్చువల్లీ ఇంత వైలెంట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. బేసిక్లీ ఐఎమ్ లైక్ వెరీ కూల్ గర్ల్ అనమాట. సో లెట్ మీ సీ హూ ఎల్స్ ఇస్ ఆన్లైన్. ఇట్స్ లైక్ చాలా రోజులు అవుతుంది మీ అందరితో లైవ్లో మాట్లాడి. సో లెట్ అస్ జస్ట్ టాక్. చాలామంది ఆన్లైన్లో ఉన్నారు. ఇక్కడ ఎవరినంత దూల బెండకాయ బ్యాచ్లు ఎవరు ఉన్నారని చూద్దాం. బేసిక్లీ నా ఫ్రెండ్స్ అందరూ దే ఆర్ లైక్ వెరీ డీసెంట్ అండ్ వెరీ గుడ్ కూల్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్. సో ప్లీజ్ నెవర్ ఇన్సల్ట్ ఎనీ వన్ హుమ్ యూ డోంట్ నో, ఎనీ గర్ల్ ఇన్ ఫర్ దాట్ మ్యాటర్ యాజ్ ఆంటీ. ఓకే, ఎందుకంటే ఇఫ్ యు ఆర్ 8 years, 9 years, 10 years, that's fine. When there is 20 years of age gap, you can always call that girl or lady as auntie. But when you are 18 plus, when you are watching 18 plus videos, and when you are 16 plus also, yeah, no, you shouldn't call anyone as auntie. So if you're watching such 18 plus videos and if you're 18 plus, don't call anyone as auntie. Okay, please keep this in mind and you can share it if you want to. అమ్మాయిలు మీరు కావాలంటే షేర్ చేసుకోవచ్చు. మీకోసం నేను పాటు పడుతున్నాను, మీకోసం ఒక మంచి వీడియో చేశాను. సో ఎవరైతే లైవ్లో ఉన్నారో వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పేస్తాను. అండ్ ఎస్, లెట్ మీ జస్ట్ సే హాయ్ టు అవర్ గైస్, రోహిత్, భరత్, వెంకట్, గణేష్, రమేష్, వెంకట్ గౌడ్, దట్స్ ఇట్. హాయ్ కళ్యాణి గారు, హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. సో దట్స్ ఆల్. చాలా రీల్స్ చేశాను, సో మీకు డెఫినెట్లీ నచ్చుతాయి. అండ్ వన్ థింగ్, రీల్స్ చేసేటప్పుడు మీరు అన్నిటికీ ఒకేలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారని కొన్ని కామెంట్స్ వచ్చినాయి, నాట్ అందరూ అనలేదు. బట్ వాట్ ఐ వాంట్ టు కన్వేస్, ఇన్ కేస్ ఇప్పుడు రక్తచరిత్ర సాంగ్ తీసుకున్నాం అనుకోండి, లైక్ నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా రక్తచరిత. సో దట్స్ అ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ పెడతాం అక్కడ. ఇట్స్ లైక్ వెరీ వైలెంట్ అండ్ అగ్రెసివ్ ఎక్స్ప్రెషన్. వెన్ ఐమ్ మేకింగ్ అ వీడియో ఫర్ అ రొమాంటిక్ సాంగ్, ఆల్మోస్ట్ ఆల్ రొమాంటిక్ సాంగ్స్ వీ హ్యావ్ అ సిమిలర్ ఎక్స్ప్రెషన్ ఆన్ అవర్ ఫేస్. అంతేగాని రొమాంటిక్ సాంగ్ చేసేటప్పుడు అక్కడ ఫోక్ డాన్స్ చేయడమో, ఎగిరి గంతులు వేయడమో అలా చేయము. బికాస్ వెన్ ఇట్ ఈస్ అ రొమాంటిక్ సాంగ్, ఆల్మోస్ట్ ఆల్ రొమాంటిక్ సాంగ్ వీ మెయింటైన్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, దట్ స్మైల్, దట్ బ్లషింగ్, దట్ డయాగనల్ లుక్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో అలా ఉంటుంది. జాలి ఏడుపు పాటలు అయితే ఏడుపు కొట్టు ముఖం వేసుకొని చేస్తాం. బేసిక్లీ నాకు అలా ఏడుపు కొట్టు పాటలు చేయడం అంటే ఇష్టం ఉండదు. ఐ జనరలీ డోంట్ డూ రీల్స్ ఫర్ సాడ్ సాంగ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. I'm not interested. So most of the time nenu feel good songs ani konni untai kada, like very romantic melodies, alanti slow songs avi nenu cheskuntanu and meek andukune anni okay laga anipinchochu. But I bet my expressions generally come from my heart. ఎవరో చేసినట్టు ఫేక్ ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటూ వీడియోలు నేను ఎప్పుడు చేయను. మై వీడియోస్ ఆర్ లైక్ ద ఎక్స్ప్రెషన్, ద స్మైల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ కమ్స్ ఫ్రమ్ మై హార్ట్. సో యూ కెన్ ఈజీలీ ఫీల్ ఇట్. సో మీరు ఒకవేళ అబ్జర్వ్ చేయకపోయి ఉంటే జస్ట్ గో వాచ్ మై రీల్స్. అండ్ మోస్ట్లీ నేను ఫన్ వీడియోస్ చేస్తాను, లైక్ రోజా బతుకు జట్కా బండి కైండ్ ఆఫ్ వీడియోస్ ఆర్ సమ్
చిలిపి నాటీ నాటీ డైలాగ్స్ ఏమైనా ఉంటే దాట్ కైండ్ ఆఫ్ వీడియోస్, కొంచెం లిల్ లిల్ హాట్ టచ్ ఉన్న వీడియోస్, సో దాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఐ జనరల్లీ డూ. సో ఇప్పటిదాకా చాలా చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఫర్ సమ్ రీజన్స్ మేబీ మై వీడియోస్ ఆర్ నాట్ రీచింగ్ టు ద ఇంటెండెడ్ ఆడియన్స్, సో ద రీచ్ ఈస్ వెరీ లిమిటెడ్ ఆన్ మై పర్సనల్ ప్రొఫైల్. సో సూన్ ఐ కీప్ ఆన్ ట్రయింగ్, సో ఇట్ విల్ డెఫినెట్లీ రీచ్ వన్ డే. మనం ఎఫర్ట్స్ అనేవి పెట్టడం అది దట్ ఈస్ ఇన్ ఆర్ హ్యాండ్స్, సో వీ కీప్ డూయింగ్ ఇట్ అండ్ వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ పేషియన్స్. ఎందుకంటే ఒక్కొక్క వీడియోకి అల్గోరిథం బాగా వర్క్ చేస్తుంది అండ్ ఇట్స్ గోయింగ్ 2,000-3,000 వ్యూస్ విత్ ఇన్ అ మినిట్. సో దేర్ ఆర్ సంథింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ లైక్ దాట్. సో ఇంకొన్ని రోజులు ఐ నో ఐ షుడ్ డెఫినెట్లీ కీప్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్. బట్ ఎస్, దయచేసి ఇంకెవరిని ఆంటీ అని మాత్రం పిలవద్దు. మీకు అంతగా నోరు దూలు ఎక్కువై ఉంటే, ఇంకా పెద్దగా అనిపిస్తే, మీకంటే నేను పెద్దదాన్ని అని అనిపిస్తే, యూ కెన్ ఆల్వేస్ కాల్ మీ యాజ్ అక్క. మీకంటే చిన్నదాన్ని అయితే యూ కెన్ ఆల్వేస్ కాల్ మీ యాజ్ చెల్లి. ఆర్ చిన్నదాన్నో పెద్దదాన్నో అర్థం కాకపోతే కాల్ మీ సిస్ అని పిలవండి, సిస్టర్ అని పిలవండి, దట్ ఈస్ ఆల్సో ఫైన్. అంతేగాని దయచేసి ఆంటీ అని ఏ అమ్మాయిని పిలవద్దు, నన్నే కాదు ఏ అమ్మాయిని పిలవద్దు, ఓకేనా? సో ఎస్, అలాంటి దూల బెండక గల ఎవరైనా ఉంటే ఎస్ యూ కెన్ ఆల్వేస్ షేర్ మై వీడియో. ఇంకెవరైనా అమ్మాయిలు ఉంటే, ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే, ఆంటీ ఆంటీ అని దొబ్బేస్తుంటే, యూ కెన్ ఆల్వేస్ షేర్ మై వీడియో, ఓకే? సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ యువర్ బర్త్డే విషెస్. అండ్ ఎస్, దిస్ ఇస్ సమ్మర్, ప్లీజ్ టేక్ కేర్. బయటికి వెళ్ళినప్పుడు డీహైడ్రేషన్ ఉంటుంది, వడదెబ్బ తగులుతుంది, జాగ్రత్తగా ఉండండి. ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ క్యారీ చేయొద్దు. అండ్ కరోనా వేవ్ 2 వచ్చేసింది, లైక్ వేవ్ 1 ఎప్పుడు ఎండ్ అయిందో కూడా నాకు తెలియదు, సో ప్లీజ్ బీ కేర్ఫుల్. చాలా చాలా కేసెస్ వస్తున్నాయి. వన్ ఆఫ్ మై ఫాలోవర్స్ హోల్ ఫ్యామిలీ వాజ్ కరోనా పాజిటివ్, నాట్ వన్, 2 or 3 ఆఫ్ మై ఫాలోవర్స్ ఫ్యామిలీస్ ఆర్ కంప్లీట్లీ ఐసోలేటెడ్ అండ్ దే ఆర్ కంప్లీట్లీ కరోనా పాజిటివ్. సో ప్లీజ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ బ్యాడ్ అవుట్ సైడ్. ట్రై టు టేక్ నెసెసరీ ప్రికాషన్స్ వెన్ యూ స్టెప్ అవుట్. మాస్క్ ఈజ్ అ మస్ట్ అండ్ యూ ఆల్వేస్ హ్యావ్ టు శానిటైజ్ యువర్ హ్యాండ్స్. సో సమ్మర్ కాబట్టి సమ్మర్ రిలేటెడ్ కేర్ కూడా తీసుకోండి. యూజ్ అ నైస్ వాట్ వి సే సన్స్క్రీన్ అండ్ దట్స్ ఇట్, నథింగ్ మచ్. సో స్టే హ్యాపీ, స్టే బ్లెస్డ్, కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. అండ్ ఎస్, రీల్స్ కనుక చూడకపోతే ఈరోజు బ్యూటిఫుల్ రీల్స్ చేశాను, జస్ట్ గో గివ్ అ లైక్ అండ్ ఇఫ్ యూ లైక్ మోర్ జస్ట్ కామెంట్, ఓకే? యూ కెన్ ఆల్వేస్ షేర్ మై వీడియోస్ అండ్ యూ కెన్ ఆల్వేస్ వాచ్ దెమ్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. కళ్యాణి స్పేస్ ఏమంది ఈస్ మై ఫేస్బుక్ ఐడి, ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఆల్సో. సో టాడా, బాయ్ బాయ్, షీ యూ సైనింగ్ ఆఫ్, యువర్స్ కుకూ, బాయ్. End it. End.